హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. సోంపును భోజనం తర్వాత తినే ఒక పదార్థంగా భావిస్తారు. తీసుకున్న ఆహారాన్ని మంచిగా జీర్ణం చేస్తుంది, అందరూ వీటిని తింటారు. వీటి వల్ల చాలా లాభాలు చాలామందికి తెలియవు. ఇవి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడంలో మహాశక్తివంతమైందండి. అందుకే సోంపును ఇంట్లో ఉండే అద్భుతమైన రెమెడీ అనే చెప్పాలి. ఆయుర్వేదం సోంపు వాటర్ని ఎలా తయారు చేసుకోవాలో చేద్దాం. అలా చెప్పేసింది ఆయుర్వేదం, ఇప్పుడు చూద్దాం. అది దీనికి కావాల్సినవి 2 టీ స్పూన్ల సోంపు, 1 గ్లాస్ వాటర్. సోంపు గింజల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ నీటిని వడగట్టి పొద్దున్నే బ్రష్ చేసుకున్న తర్వాత తాగాలి. ఇలా సోంపు వాటర్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సోంపు వాటర్లో మెగ్నీషియము, కాల్షియము, పొటాషియము, విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఇది శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతుంది. దీంతో జీర్ణం త్వరగా అయిపోయి క్యాలరీస్ త్వరగా శక్తిగా మారుతాయి. పొట్ట చెట్టు ఉన్న కొవ్వును కరిగించుకోవడం శరీరం నాజుగ్గా తయారు చేసుకోవడం జరుగుతుంది. బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది, నోటి దుర్వాసన తీసేస్తుంది, శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటికి పంపిస్తుంది. ఈ వాటర్ వల్ల మొత్తానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. వీటిని పౌడర్గా చేసి వాటిని కూడా చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.